ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే పోస్ట్ ఆఫీస్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మీరు కూడా పోస్ట్ ఆఫీస్లో ఒక జాబ్ అయితే పొందొచ్చు. కేవలం 8 అవర్స్ వర్క్ ఉంటుంది. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇలా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ 18,000 రూపాయల నుండి 38,000 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇంకా పెద్ద పోస్ట్కి అప్లై చేస్తే ఇంకా మంచి శాలరీ మనకైతే వస్తుంది. ఎటువంటి పరీక్ష లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ జాబ్ అయితే ఉంటుంది. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి. ఏమేమి పోస్టులు వచ్చాయి, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఈ విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి లేటెస్ట్ జాబ్స్ అయితే వచ్చాయి. మీరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. పోస్టల్ సర్కిల్ నుండి జాబ్స్ అయితే వచ్చాయి, గ్రామీణ డాక్ సేవక్ జాబ్స్ అయితే వచ్చాయి. ఇవి 266 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవే కాకుండా వేరే వేకెన్సీస్ కూడా అయితే ఉన్నాయి, అవి కూడా నేను మీకైతే చూపిస్తాను. వీటికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి. అందరూ మహిళలు పురుషులు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్. మినిమం మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా వీలైతే ఇస్తున్నారు. శాలరీ అనేది జీడిఎస్కి 10,000 రూపాయల నుండి 14,500 రూపాయలు అయితే ఉంటుందండి. అండ్ అంతేకాకుండా వేరే పోస్టులకి మనం మ్యాక్సిమం 81,000 రూపీస్ వరకు అయితే పొందొచ్చు. అది నేను మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూపిస్తాను. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ జాబ్ అయితే పొందొచ్చు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే మినిమం ఎవరైతే 10th క్లాస్ పాస్ అంటారో వాళ్ళు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పోస్ట్ ఆఫీస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన స్కీమ్ ఏవైతే డీటెయిల్స్ అయితే ఉంటాయో అవన్నీ అయితే మెన్షన్ చేస్తున్నారండి. కొంచెం కింద స్క్రాల్ చేసి ఇక్కడ మనకి న్యూస్ అండ్ అప్డేట్స్, టెండర్స్, నోటిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏవైతే నోటిఫికేషన్స్ వచ్చాయో అవన్నీ ఇక్కడ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పోస్ట్ ఆఫీస్ వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఉంటాయి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇంపార్టెంట్ లింక్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే పోస్ట్ ఆఫీస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తాము. ఇందాక చూసిన ఆన్లైన్ జీడిఎస్కి అప్లై చేయాలంటే ఆన్లైన్ జీడిఎస్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసి సింపుల్గా పోస్ట్ ఆఫీస్ వాళ్ళ వెబ్సైట్లో మనం రిజిస్టర్ అయ్యి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కానీ, అంటే ఏవైతే రిక్రూట్మెంట్ ఉంటుందో అవన్నీ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంటారండి. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా, ఇందాక కేవలం జీడిఎస్ఏ కాదు వేరే పోస్టులు ఉన్నాయని చెప్పి, పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్ అండ్ అదేవిధంగా ఎంటీఎస్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నోటిఫికేషన్లో ఒక్కొక్క నోటిఫికేషన్ ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏమేమి పోస్టులు ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ నేను మీకు చెప్పాను మంచి శాలరీ ఉంటుంది 81,000 రూపీస్ వరకు అని. పోస్టల్ అసిస్టెంట్కి 81,000 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది, పోస్ట్ మ్యాన్కి అప్ టు 69,000 వరకు ఉంటుంది, ఎంటీఎస్ 56,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఫస్ట్ 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే పెడతారు, దాని తర్వాత ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఏజ్ లిమిట్, ఈ డీటెయిల్స్ అన్ని మనకైతే ఒక్కసారి ఇక్కడైతే ఉంటాయి, మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు ఈ ఫామ్ అనేది మనం అయితే ప్రింట్అవుట్ అనేది తీపించుకొని దాన్ని ఫిల్ చేసి మన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి, ఇక్కడ స్క్రీన్ పైన ఒక అడ్రస్ అయితే కనిపిస్తుంది కదా, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీహార్ సర్కిల్ పాట్నా అని చెప్పి దీనికి పంపించాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒకలాగైతే ఉంటుంది. ఇప్పుడే మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో ఏ జాబ్ వచ్చినా ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. ఈ విధంగా కారు డ్రైవర్ అని, అసిస్టెంట్ అని చెప్పి చాలా జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.